కర్నూల్ జిల్లా మహానంది క్షేత్రంలో ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఈవో మల్లికార్జున ప్రసాద్ వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు. మహానందిలో గురువారం దసరా నవరాత్రి ఉత్సవాలపై సమావేశం నిర్వహించారు. 120 గ్రాముల స్వర్ణ శ్రీచక్ర మెరియు అందజేసిన హైదరాబాద్ వాస్తవ్యులు రామ్మోహన్ రావు, విజయలక్ష్మి దంపతులు ఆలయ కార్యనిర్వహణ అధికారి గంజి మల్లికార్జున ప్రసాద్ కు అందజేశారు. దీనిలో సుమారు 8 లక్షలు ఉంటుంది. దసరా ఉత్సవాలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు, సుమారు 150,000 రూపాయలు విలువ చేసే వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు నాగేశ్వర శర్మ, హనుమంతరాయి శర్మ, యజ్ఞ నారాయణ శర్మ, టెంపుల్ సూపరింటెండెంట్ ఈశ్వర్రెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, రమాకాంత్, దేవస్థాన అధికారులు తదితరులు పాల్గొన్నారు. శీఘ్రంగా మనమందరం కూడా ఇంతకుముందు రోజుల్లాగా అందరికీ ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఈ నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మనకి అనేక మంది దాతలుగా ఈ యొక్క ఉత్సవానికి సహకరిస్తున్నారు. అట్లాగే మనకి ప్రధానంగా మన కామేశ్వరి అమ్మవారి గర్భాలయంలో ఉండేటువంటి శ్రీచక్రను సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బంగారంతో చేసినటువంటి శ్రీచక్ర మహామెరువుని ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి శ్రీ రామ్ ఓం మహానందేశ్వరాయ. శ్రీ కామేశ్వర సమేత మహానేశ్వర దేవస్థానంలో ఈ నెల 17 తారీఖు నుంచి 20 తారీఖు వరకు దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా జరపడుతున్నాయి. పోయిన లాస్ట్ ఇయర్గానే జరపడుతుంది. మరి ఈ సంవత్సరం మనకు కరోనా కారణం ఉండడం వలన భక్తులు కూడా గమనించి వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ ఉపయోగించుకొని మాస్క్ ధరించి లోనికి రావాలను, మరి ప్రతి భక్తులు కూడా గమనించవలను. మరి ఈ యొక్క కార్యక్రమాలకు మరి భక్తులు కూడా చాలామంది చందాలు కూడా ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఇప్పటివరకు కూడా 51 మంది కూడా మనకు 12,116 ఇవ్వడం జరిగింది. ఇంకా భక్తులు కూడా చాలా ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకుంటాము. తర్వాత మన దేవస్థానము ఉన్నటువంటి మన మహానందేశ్వరుడు ఈ నెల 15వ తారీఖున నంద్యాలనుండి బ్రహ్మాసేశ్వర టెంపుల్కి ఊరేగింపుగా వెళ్ళి మళ్ళా 20వ తారీఖున మన దేవస్థానం చేరుకుంటారు ఊరేగుతో. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క నవరాత్రుల్ని అందరు గమనించి విశేషంగా ఈ యొక్క దసరా ఉత్సవాలకు హాజరు కావాల్సిన కోరుచున్నాం. రాజ శ్రీ మహానందేశ్వర స్వామివారి దేవస్థానంలో అక్టోబర్ 17 నుంచి 25వ తారీఖు వరకు 9 రోజులు నవాన్నిక దీక్షతో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతం కరోనా ప్రభావం ఉన్నది ఉన్నందువలన దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలని తీసుకొని అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి ఆలయ కార్యనిర్వహణాధికారి గారు నిర్ణయించారు. తదనుగుణంగా లోకక్షేమార్థమై నవరాత్రి ఉత్సవాల్లో ప్రతినిత్యం కూడా శతచండీ యాగము, శ్రీచక్రార్చన, అట్లాగే ప్రదోషకాలంలో మనకి సహస్ర దీపాలంకార సేవ, అనంతరం ప్రతిరోజు కూడా అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా మహానంది క్షేత్రానికి తరలివచ్చి అమ్మవారికి జరిగేటువంటి పూజా వైభవాన్ని తిలకించి అమ్మవారి యొక్క ఆశీస్సును పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు.